కేబినెట్ ఉద్యోగాలు జరుగుతున్నాయి. ఈజ్ ఎ మినిస్టర్, వారు సమాధానం ఇచ్చారు కదా. రాలేదు సార్. సార్ మీరు చెప్పినట్టుగా డిపెండెంట్ ఉద్యోగాలు జరుగుతున్నాయి, అంతే కదా సార్? ఐ యాక్సెప్ట్ ఇట్ సార్. మీరు ఆ రకంగా డిపెండెంట్ ఉద్యోగాలు జరుగుతున్నాయి వస్తున్నాయని మీరు కూడా అంటే నేను ఒప్పుకుంటాను సార్. నాకేమి దాన్ని డిస్ప్యూట్ చేయాలనే ఆలోచన లేదు సార్. ఆన్సర్ గౌరవ మంత్రి గారు కూడా క్లియర్ చెప్పారు జరుగుతున్నాయని. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు వారు చెప్పారు డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ జరుగుతుందని వారు చెప్పారు గౌరవ సభాపతి గారు, నేను ఏకీభవిస్తా ఉన్నాను. ఒకవేళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే రాకపోతే దానికి సంబంధించి నేను మళ్ళీ వారి దగ్గరికి ఏదైనా ఉంటే కాగితం తీసుకొని వెళ్తాను. ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్. అట్లాగే సార్ లేబర్కి సంబంధించి మిగతా శాఖలు కూడా నేను ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను సార్. చాలా చోట్ల మనం హైదరాబాద్ నగరంలో చూస్తూ ఉన్నాం, గ్రామాల్లో కూడా చూస్తున్నాం, ప్రపంచంలో కూడా చూస్తూ ఉన్నాం సార్. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు, డ్రైనేజ్లో అక్కడిక్కడ పనిచేసేవాళ్ళు, హోల్స్లో దిగి అందులోంచి పనిచేస్తూ అత్యంత మురికి వాసుల్లో లోపల దిగి చాలామంది ఆ వాసులు గ్యాస్కి చనిపోయినటువంటి దృష్టాంతాలు కూడా చూస్తూ ఉన్నాం, పేపర్లు కూడా చదువుతూ ఉన్నాం. నేనేమన్నా అంటే ప్రభుత్వానికి మీ ద్వారా సరే ప్రపంచం అంతా ముఖ్యంగా ఐటీ మినిస్టర్ గారు ఇది మోడర్న్ మినిస్టర్ అధ్యక్ష మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చారు, వారు బాగా తెలుసు. ఇటువంటి వాళ్ళకి కొంత అప్డేటెడ్ టెక్నాలజీ అంటే వాళ్ళకి కూడా ఈ బ్యాక్టీరియా ద్వారా మిగతా ఇతరత్ర హాని జరగకుండా ఉండటానికి కావలసిన చర్యలు తీసుకున్నట్టుగా వాటికి ఏదైనా సరఫరా చేస్తే వాళ్ళు కూడా మనుషులే కాబట్టి బతకడానికి అవకాశం ఉంటుంది, బ్రతికించినటువంటి వాళ్ళు అవుతాం కాబట్టి కొంత మాస్క్ కానీ లేకపోతే గ్లౌజెస్ కానీ లేకపోతే ఇతరత్ర ఇంకా మోడర్న్ టెక్నాలజీ వాళ్ళకి ఏమి అందించగలిగితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సాధ్యమైనంత వరకు వాటి అందించాలని మీ ద్వారా నేను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. దీని మీద మీరు వారికి ఆదేశాలు కూడా ఇస్తారని నేను ఆశిస్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష ఇకపోతే చాలా కొన్ని పరిశ్రమలు ఉన్నాయి అధ్యక్ష, మూసివేసినటువంటి పరిశ్రమల్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి ఆ సమస్య చాలా సంవత్సరాల నుంచి. పాపం సీతక్క మేము కూడా అక్కడ పోయినప్పుడు చాలా కమలాపూర్ రేయన్స్ ఫ్యాక్టరీ దగ్గర పోయి అక్కడ కార్మికులు చేస్తున్నటువంటి సత్యాగ్రహం అవన్నీ చూపించింది అధ్యక్ష. ఆ కార్మికులను ఆదుకోవటం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా లేబర్ మినిస్టర్ గారిని నేను కోరుతా ఉన్నాను. దాన్ని రివైవ్ చేస్తారా ఏం చేస్తారా ఏదో ఆలోచన లేకపోతే ఇంకో ఫ్యాక్టరీ అక్కడ పెట్టిస్తారా ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మనం రాష్ట్రం వచ్చిన దగ్గర నుంచి. అట్లాగే అధ్యక్ష ఇంకా కొన్ని నిజాం షుగర్ ఫ్యాక్టరీ దానికి సంబంధించి కూడా వారి దృష్టి తీసుకొని వస్తాం. అక్కడ ఉన్నటువంటి మీ జిల్లాలో కూడా ప్రధానంగా ఉంది అధ్యక్ష, నేను కూడా వచ్చాను. ఆ లేబర్ గురించి కూడా వెంటనే ఏదైనా చర్యలు తీసుకోవడానికి ఆ ఫ్యాక్టరీ రీఓపెన్ చేస్తారా లేకపోతే ఇంకో వాళ్ళతో చేపిస్తారా లేకపోతే కొనుక్కున్నాయని పిలిపించి మాట్లాడతారా ఏం చేస్తారో అది కొద్దిగా చేయవలసిందిగా చెప్తా ఉన్నాను. అది అట్లాగే ఇక ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అధ్యక్ష, ఎంప్లాయ్మెంట్కి వచ్చేవారికల్లా రాష్ట్రంలో అసలు రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఉంది. మూమెంట్ అంతా మా సోదరుడు బాల్కా సుమన్ ఉన్నట్టుంది, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉండి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని అంతా కూడా పోగేసి పెద్ద ఎత్తున ఈ ఉద్యోగాలు మన రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని మూమెంట్ కూడా బిల్డప్ చేశాడు అది. అటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, 6 సంవత్సరాలు అవుతూ ఉంది, ఇంకా ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నారు. ఇచ్చినటువంటి ఉద్యోగాలు చాలా అరకొరగా ఉన్నాయి. నేను మొన్ననే లెక్కలు చాలా స్పష్టంగా చెప్పాను, మళ్ళొకసారి చెప్పాలని అనుకోవట్లేదు. నేను ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ కానీ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కానీ రాష్ట్రం అంతా వచ్చి ఇక్కడ అనేక ట్యూటోరియల్ ఇన్స్టిట్యూషన్స్లో కోచింగ్ సెంటర్స్లో కూర్చొని చదువుకొని నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా. దీని మీద వెంటనే చర్యలు తీసుకునేటట్టుగా మీరు గౌరవ సంబంధిత మంత్రి గారికి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా గ్రూప్ 1 సంబంధించి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదట. గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు 6 సంవత్సరాలు అంటే వాళ్ళ వయోపరిమితి కూడా మించిపోతా ఉంది, రేపొద్దు నోటిఫికేషన్ వస్తే కూడా మేము ఎలిజిబిలిటీ కాకుండా పోతాం అనేటువంటి ఆందోళన చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద బాగా దృష్టి సారించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా దీని మీద మీరు వారికి ఆదేశాలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే రిలీజియస్కి సంబంధించి
గుళ్ళు గోపురాలు దేవాలయాలు అధ్యక్ష. సరే, వీటికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. మరి రాష్ట్రంలో దేవాలయాలు ఇంతకుముందు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే పురాతన దేవాలయాలు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ తిరిగి కట్టడానికి కొంత గ్రాంట్ ఇస్తూ ఉండేటువంటి వాళ్ళు. మేము చాలా మీ మధ్య చాలా దరఖాస్తులు పంపించాము, కానీ ఫండ్స్ లేవనో బడ్జెట్ లేదనో పెద్దగా రావట్లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాని మీద కూడా దృష్టి సారించాలి. మరి యాదగిరిగుట్ట కూడా బాగా నిర్మాణం చేస్తానని చెప్తా ఉన్నారు. అక్కడ శిలలు శిల్పాలు శిల్పాలపైన ఉన్నటువంటి బొమ్మలకు సంబంధించిన అంశాలు కూడా ఏమండి ఏది అభినందించాలా, శిల్పాల గురించా లేకపోతే? వివేకానంద గారు, నేనేం మాట్లాడక ముందే నువ్వు అభినందించాలంటే వివేకానంద గారు ప్లీజ్. నేను దాంట్లో పోలేదు, పోకముందే నువ్వు గెలుపుతావు. మట్టి గారు, మట్టి గారు, వివేకానంద గారు ప్లీజ్ ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. సరే సార్, ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష. అట్లాగే భద్రాచలం దేవాలయం కూడా ప్రధానమైంది. యాదగిరిగుట్ట ఇంకా నేను దాని జోలికి పోను అధ్యక్ష. భద్రాచలం కూడా ప్రామిస్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం, చాలా డబ్బులు ఇస్తారు, 100 కోట్ల పైబడే ఎంతో ఇస్తా అని ప్రామిస్ చేశారు 2-3 సార్లు. ఇంతవరకు దానికి డబ్బులు ఇవ్వట్లేదు. దానికి కూడా సమానంగా గౌరవించి దానికి కూడా డబ్బులు ఇవ్వాలని కోరుతా ఉన్నాను అది. ఇక ఫారెస్ట్ యాదాద్రి బంధువులు, ఫారెస్ట్ సంబంధించి అధ్యక్ష, హరితహారం పేరు మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో కొంత కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు చాలా ఎప్పటి నుంచి దశాబ్దాలుగా సాగు చేసుకున్నటువంటి భూములకి ఆనాటి యూపీఏ ప్రభుత్వం వాళ్ళకి హక్కు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ తీసుకుని వచ్చి వాళ్ళకి పట్టాలు కల్పించి భూములు ఇచ్చింది దగ్గర. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చాలా పెద్ద ఒక వాగ్దానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు చేసింది అధ్యక్ష. దళిత గిరిజనులకి 3 ఎకరాలు భూమి ఇస్తామని, చాలా హాస్పిటల్ భూమి లేనటువంటి పేదవాళ్ళకి ఇంచి భూమి కూడా చాలా ఇమోషనల్ ఇష్యూ అధ్యక్ష. 3 ఎకరాల భూమి అంటే తప్పనిసరిగా ఆనందపడ్డాం, ఇస్తారేమని చాలామంది ఓట్లు కూడా వేశారు. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఆ 3 ఎకరాల భూమి తర్వాత సగం దేవుడు ఎరుగు, కానీ ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి లేకపోతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఈరోజు ఆ భూములన్నింటిని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంటు లాక్కొని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి బయటికి పంపించేటువంటి పరిస్థితులు చాలా జిల్లాల్లో మనం చదువుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మేము కూడా ప్రత్యక్షంగా వెళ్ళాం. చివరికి కోనేరు కోనప్ప గారు వారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అక్కడ పండిన పంటల మీద ఈ ఫారెస్ట్ అధికారులు పోయి వాళ్ళ కళ్ళ ముందే ధ్వంసం చేస్తూ ఉంటే తట్టుకోలేక ప్రజలు తిరుగుబాటు కూడా చేశారు అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు జనరల్గా ఏంటంటే యూనిఫామ్ అధికారులు అంటే గిరిజనులు చాలా భయంగా దూరం దూరంగా ఉంటారు అధ్యక్ష, పేదవర్గాలు ఇంకా దూరంగా ఉంటారు. అటువంటి వాళ్లే తిరుగుబాటు చేసేంత స్థాయికి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. తప్పనిసరిగా ఫారెస్ట్ శాఖకు సంబంధించినటువంటి పెద్దలకి మంత్రి గారికి మీరు మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, ఆ రకంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ద్వారా వచ్చినటువంటి పట్టాలు కానీ భూములు కానీ దయచేసి వాటిని ఏమి గుంజుకోవద్దు. వాళ్ళు సాగు చేసుకునేటువంటి వాళ్ళని కూడా దూరం చేయొద్దు. వాళ్ళ సాధ్యమైనంత వరకు పట్టాలు కల్పించండి, పాస్బుక్లు ఇవ్వండి, హక్కు కల్పించండి, రైతు బంధు ఇవ్వండి, రుణమాఫీ చేయండి, వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేయండి. వాళ్ళు కూడా మన బిడ్డలే, గౌరవంగా ఆత్మగౌరవంగా వాళ్ళు బతికేటట్టుగా చూసేటట్టుగా చేయవలసిందిగా నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇండస్ట్రీస్కి సంబంధించి, సరే ఇండస్ట్రీస్ కంటే ముందు టూరిజం ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి 2 విషయాలు నేను చెప్పి ఇండస్ట్రీస్లోకి వస్తాను అధ్యక్ష. టూరిజం ఆర్ట్ కల్చర్ సంబంధించి అధ్యక్ష, టూరిజం ప్రధానంగా తెలంగాణలో బాగా అభివృద్ధి చేయడానికి బాగా అవకాశం ఉన్నటువంటి రాష్ట్రం అధ్యక్ష. అడవి ప్రాంతం కానీ నదీ పరివాహక ప్రాంతం కానీ ఈ రెండు కూడా బాగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రంలో టూరిజం ఎందుకో ఇంకా బాగా పుంజుకోవట్లేదు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి టూరిజం కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం, కాబట్టి తప్పనిసరిగా ఆ దిశలో ఆలోచన చేయాలని చెప్తున్నాను. 2014-15 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి చాలా పెద్ద ఎత్తున టూరిజం శాఖ నుంచి నిధులు వచ్చాయి అధ్యక్ష.
ఆ నిధులు యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించలేదని అప్పటి నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఆగిపోయినాయి. మరి ప్రభుత్వం దగ్గర టూరిజం డెవలప్ చేయడానికి డబ్బులు అడితేనేమో ఎలా బడ్జెట్ అలాట్మెంట్ పెద్దగా లేదని చెప్తున్నారు. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులైనా యూటిలైజేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ తొందర తొందరగా వాళ్ళకి పంపిస్తే అక్కడ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తెచ్చుకోవడానికి, టూరిజం శాఖ నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష. దాని ఇది రావట్లేదని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, నా నియోజకవర్గంలోనే 2013-14 యూపీఏ గవర్నమెంట్లో ఆ రోజు చిరంజీవి గారు టూరిజం మినిస్టర్గా ఉన్నారు. వారు నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే నా నియోజకవర్గానికే 5-6 కోట్ల రూపాయలు బండ్ డెవలప్మెంట్ అని బండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్గా, ట్యాంక్ బండ్స్ ప్రాజెక్ట్స్గా శాంక్షన్ చేశారు. 15వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా నేను ప్రతి సంవత్సరం టూరిజం వాళ్ళని అడుగుతూనే ఉన్నాను, ఖర్చు పెట్టండి సర్టిఫికేట్ పంపిండి అంటే అది ఖర్చు పెట్టేది లేదు, చేసేది లేదు. ఇంతవరకు అది 50-60 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదు అది. సో ఇట్లా రాష్ట్రంలో చాలా ఉన్నాయి, వీటిని దయచేసి టూరిజం శాఖ సీరియస్గా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఇండస్ట్రీ విషయానికి వస్తే అధ్యక్ష, కార్మికులది ఒక్క నిమిషం, కార్మికులకు సంబంధించి ఒకటే విషయం, చిత్రపురి కార్మికుల సమస్య చాలా తీవ్రంగా ఉంది హైదరాబాద్లో. చిత్రపురి అంటే సినిమా ఇండస్ట్రీ కోసం ఇక్కడ ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కొంత వాళ్ళకి కాలనీ అలాట్ చేసింది, శాంక్షన్ చేసింది హౌసింగ్ సొసైటీ. అక్కడ ఒరిజినల్గా ఉన్న కార్మికుల కంటే బయట వాళ్ళని ఎక్కువగా ఈ మధ్య చొప్పించి ఇబ్బంది పెడతా ఉన్నారని గత 2-3 రోజుల నుంచి వరుసగా వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దయచేసి లేబర్ మినిస్టర్ దాంట్లో అండ్ సినిమాటోగ్రఫీ మంత్రి గారు కూడా ఉంటే దాంట్లో దృష్టి సారించాలని వారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక ఇండస్ట్రీస్ సంబంధించి వస్తే అధ్యక్ష, అసలు ప్రధానమైనదే ఇండస్ట్రీ అధ్యక్ష. ఈ రాష్ట్ర గ్రోత్కి నేనేం విమర్శ చేయట్లేదు కదా అధ్యక్ష, ఓన్లీ సజెషన్సే చెప్తా ఉన్నాను. ఇండస్ట్రీ విషయానికి వస్తే అధ్యక్ష, ఈ రాష్ట్ర గ్రోత్కి ప్రధానంగా ఉపయోగపడేది ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ సంబంధించి ఇటు మనం తెచ్చుకున్న రాష్ట్రంలో నిధులు ఉద్యోగాలు బాగా రావాలంటే ఇండస్ట్రీని బాగా అభివృద్ధి చేసుకుని ఉంటే వచ్చి ఉండే అధ్యక్ష. కానీ అధ్యక్ష, 6 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రీస్ లెక్క చూస్తే నాకేం పెద్దగా ఇక్కడ ఏం కనపడట్లేదు అధ్యక్ష. గత ప్రభుత్వాలు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల్లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిశ్రమల్ని ఒక్కసారి మనం గమనంలో తీసుకుంటే అధ్యక్ష, వాటి ద్వారా వచ్చేటువంటి గ్రోతే కనిపిస్తుంది తప్ప 6 సంవత్సరాలుగా కొత్తగా అదనంగా మనం డెవలప్ చేసిన ఇండస్ట్రీ కనపట్లేదు. దాని మీద దృష్టి సారించాలని ఇండస్ట్రీ మినిస్టర్ గారు నేను కోరుతా ఉన్నాను. ఉదాహరణకి అంటే ఏ రాష్ట్రం అయినా బాగా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా హైదరాబాద్, ఇది నగర రాజ్యం లాంటిది అధ్యక్ష. నా దృష్టిలో తెలంగాణ ఇది నథింగ్ బట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హైదరాబాద్, అన్నీ దాదాపు కలిసే ఉంటాయి. ఉదాహరణకి అధ్యక్ష, బిహెచ్ఎల్, ఈసిఏఎల్, ఐఐసిటి, సిసిఎంబి, ఎన్ఎండిసి, ఎన్జిఆర్ఐ, ఎన్ఎఫ్సి, ఎన్ఆర్ఎస్ఏ, డిఎల్ఆర్ఎల్, డిఆర్డిఎల్, డిఆర్డిఓ, మిదాని, ఎన్ఐఆర్డి, బిఎంఎల్, బిడిఎల్, ఇక్రిసాట్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇత్యాది అనేక ఫ్యాక్టరీలు, ఇటువంటివన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయటం వల్ల ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ప్రొడక్షన్ కానీ జరిగింది. ఆ తర్వాత ఈ కోవలో తీసుకొచ్చినటువంటి 6 సంవత్సరాల నుంచి మనం కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిశ్రమలు చెప్పుకోవడానికి మచ్చు కూడా ఒక్కటి కూడా లేదు. అట్లాగే పోనీ ఏమైనా ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం మనం ఏమన్నా బాగా చేసామంటే ఇక్కడ ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం తీసుకొచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే కూడా హైదరాబాదు సంబంధించి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కానీ, మెట్రో రైల్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, లేకపోతే ఇతరత్ర పివి నరసింహ ఎక్స్ప్రెస్ హైవే కానీ, ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్గా గ్రోత్కి పనికొచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి, కొత్తగా మనం ఏం తీసుకొని రావట్లేదు. పోనీ ఏమైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఎక్స్పోర్ట్స్ కోసం పెద్ద ఎత్తున తీసుకొని వచ్చేవంటే అధ్యక్ష, అవి కూడా పాత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీసే తప్ప అదనంగా మనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఇండస్ట్రీస్
ఏమీ కనపట్టలేదని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఉదాహరణకి మనం హైటెక్ సిటీ కానీ లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఉన్నటువంటి ఇతర ఎస్సీజెడ్ల డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వచ్చినటువంటి తప్ప కొత్తగా ఒక్కటి కూడా మనం తీసుకొచ్చింది ఏం లేదు. ఫైనాన్షియల్ సిటీ కానీ ఎస్సీజెడ్లు కానీ లేకపోతే ఇంకా డిఫెన్స్కు సంబంధించిన రంగాలు కానీ ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వాలు తీసుకొని వచ్చినాయి. మరి మనం ఏం చేస్తామన్నట్టు 6 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర గ్రోత్ కోసం అంటే ఏమీ లేదు అధ్యక్ష. మనం చేసిందల్లా, మీరు చేసిందల్లా అధ్యక్ష. సార్ నేను సార్ మన సార్ 15 మినిట్స్ సార్ ఒక్క నిమిషం సార్ 20 మినిట్స్ సార్ కొన్ని ఇండస్ట్రీ ఎస్ సార్ నేను 5 మినిట్స్ లో కంప్లీట్ చేస్తాను సార్ 10 మినిట్స్ ఇవ్వండి సార్. మన ఈ రాష్ట్ర గ్రోత్ కోసం కొన్ని సలహాలు సూచనలు నేను ఇవ్వదలుచుకున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియల్ కానీ లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ పెట్టుకొని ఎడ్యుకేషనల్గా తయారైనటువంటి మ్యాన్ పవర్ను కానీ ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చి అది కూడా లేదు అధ్యక్ష. అది కూడా ఆనాటి IIIT కానీ IIT కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆనాటి ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ అన్ని ఆ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. పోనీ అయ్యేవారు తీసుకుని అవి తేలదు. మరి అంతిమంగా మనం చేసింది ఏందయ్యా అంటే ఏమీ లేదండి. ఆనాటి ప్రభుత్వాలు ఎస్టాబ్లిష్ చేసిన ఇండస్ట్రీస్ నుంచి లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి వచ్చే గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేటువంటి గ్రోత్ లెక్కలు చూపిస్తూ వాటి దగ్గర పోయి నిలబడి ఫోటోలు దిగి ఇదంతా మేమే చేసామని చెప్పడం తప్ప ఏమీ కనపట్లేదు అధ్యక్ష. ఉదాహరణకి హైదరాబాద్ మెట్రో రైలు ఉంది. హైదరాబాద్ మెట్రో రైలు ఏంది మీరు చేసింది? హైదరాబాద్ మెట్రో రైలుని ఉన్న ప్రయాణికులు అయ్యే రైల్ టికెట్ ఖర్చు పెంచారు. మీరు ఏం చేశారు? ఏం చేశారు? మేము కట్టిన మెట్రో రైల్లో మీరు రైల్ టికెట్ కొనుక్కొని అందులో ఎక్కి తిరిగి ఇది మేము కట్టామని చెప్తా ఉన్నారు. ఇంతకు ముందు ఎందుకంటే మీరు చేసింది ఏం లేదు దాంట్లో. ఏం చేశారు దాంట్లో? ఇంకా వరకు చేశారు మీరు. మేము తక్కువ ధరకు టికెట్ రేటు ఫిక్స్ చేస్తే మీరు రేట్ను వాళ్ళు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇది మీరు చేసింది. ప్రయాణికుల మీద భారం వేశారు. తప్పండి, తప్పు సార్, తప్పు సార్. మీరు ఐటీలో మేము అద్భుతాలు సృష్టిస్తున్నాం అని చెప్తా ఉన్నారు. రాజగోపాల్రెడ్డి గారు ఐటీలో ఐటీలో సంబంధించి మంత్రి గారు చెప్తా ఉన్నారు మేము ఐటీ హబ్లు పెట్టాం, గ్రోత్ 1,09,000 కోట్ల దాకా పెరిగింది. ఆనాటి ప్రభుత్వాల టైంలో కేవలం 52,000 కోట్లు మాత్రమే ఉంది. చాలా పెంచేసేవారు. ఏంది మీరు చేసింది పెంచడానికి? ఏమైనా కొత్త ఇండస్ట్రీ తెచ్చారా? పోరాడికి ఏమైనా రోడ్డు వేశారా? ఆడ కరెంట్ ఇచ్చారా? ఏంది మీరు చేసింది? న్యాచురల్ గ్రోత్ పోనీ, న్యాచురల్ గ్రోత్ అండి. ఈవెన్ మనతో పాటు బెంగళూరులో కూడా అట్లా గ్రోత్ ఇంతకంటే ఎక్కువ ఉంది. ఉదాహరణ మీరు బెంగళూరు తీసుకుంటే 32-35% టోటల్ భారతదేశం మొత్తం ఎక్స్పోర్ట్ చేసేటట్లు 35% ఓన్లీ బెంగళూరులో తీసుకుంటుందంట. దాదాపు అరే మన ఏమండి దాదాపు 700 మల్టీనేషనల్ కంపెనీస్ R&D పెట్టుకుంటే అవన్నీ అక్కడే ఉన్నాయని చెప్తా ఉన్నారు సార్. చివరికి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇవన్నీ చేయడమే కాకుండా ఇంకా చేయడానికి నిమ్స్ను కూడా ప్లాన్ చేసి శాంక్షన్ చేసి తీసుకొచ్చారండి. జహీరాబాద్ మెదక్ జిల్లా ఆనాటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. ఏం చేశారు అధ్యక్ష? ఇంతవరకు దాన్ని డెవలప్ చేయడానికి ఏమి చేయలే. ఆ నిమ్స్కు కావాల్సినటువంటి డెవలప్మెంట్ చేయడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ కోసం మేము డబ్బులు శాంక్షన్ చేసాం, అలాట్ చేసామని ఇంకో ఈ బుక్లో నేను చెప్తా. బడ్జెట్ అవుట్కమ్ బడ్జెట్ 2019-20 అధ్యక్ష. ఇందులో ఏం చెప్తా ఉన్నారు? మేము ఫిజికల్ టార్గెట్స్ 2017-18లో నుంచి మొదలు పెడితే మేము ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కోసం ప్రయత్నం చేసుకుంటూ వస్తూ ఉన్నాం.
దాదాపు 200 కోట్లు అలాట్ చేశాం. మేము ఒక లెటర్ జియో కూడా ఇష్యూ చేశాం. ఆ జియో నెంబర్ వచ్చేసి డేటెడ్ 17/5/2016 ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్, 25 crores శాంక్షన్ చేయండి అని చెప్పి మీటింగ్ ఎక్స్పెండిచర్ చూపిస్తూ మేము పంపించేస్తే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పెండింగ్ ఉందని రిమార్క్స్లో పెట్టేశారు. ఇది మీరు చేసింది. చాలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏం చెప్తా ఉన్నారు, ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జియో నెంబర్ 214 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిలీజ్ 100 crores అండ్ పెండింగ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెయిటింగ్ ఫర్ టోకెన్ నెంబర్. ఇది ఒకటి అండి. ఇంకొకటి సార్, ప్లీజ్ కన్క్లూడ్ సార్.